మిత్రులారా, బరువు తగ్గాలి అని అనుకునే వాళ్ళకి ఒక కష్టమైతే ఉంటుంది. ఆకలి ఎక్కువేస్తుంటుంది, అది మెయిన్ ప్రాబ్లం. బరువు తగ్గాలని చెప్పి పాపం ఉంటుంది లోపల, కానీ ఎప్పుడైతే బరువు తగ్గాలని చెప్పి కొంచెం ఫుడ్ తగ్గిస్తారో ఇంకా ఆకలి మీదకే దృష్టి ఉంటుంది. అప్పుడు దాకా ఎప్పుడు తిన్న పదార్థాలని కూడా తినాలనిపిస్తూ ఉంటుంది. అది ఇక్కడ మైండ్ సెట్టింగ్ అంటాం దాన్ని. దీంతోనే చాలామంది ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత దాన్ని వదిలేస్తారు. ఇంకా బా మన వాళ్ళు కాదులే, మనం చేయలేమలే, మళ్ళీ చూసుకుందాంలే, ఏమి ఒక తీరికి వచ్చేస్తారన్నమాట. ఏమి తగ్గకపోతే ఏమైంది, బాగానే ఉన్నాను కదా అని ఆళ్ళకి సాటిస్ఫై అయిపోవడం ఏదో చేస్తూ ఉంటారు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఈ ఆకలి కంట్రోల్ లేకపోవడం, దాన్ని కంట్రోల్ చేసుకోలేరు. తేనె, లవంగాలు ఈ రెండు మందు మీకు, ఈ రెండు కలిపి తీసుకుంటే మీ ఆకలి కంట్రోల్లో ఉంటుంది. ఈ రెండు రిచ్ ఇన్ యాంటీఆక్సిడెంట్స్, చాలా బాగా పనిచేస్తాయి. అందుకని మీరు ఎవరైతే వేడి తగ్గాలనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మూడు లవంగాలు తీసుకోండి. మూడు లవంగాలు తీసుకొని దాన్ని బాగా పొడి చేసేసేయండి. పచ్చివే మళ్ళీ వేడి నేను వేయిస్తానంటే కాదు, పచ్చివే మూడు లవంగాలు పొడి చేసి దాన్ని ఒక స్పూన్ తేనెలో కలిపేయండి. తేనెలో కలిపి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం మూడు సార్లు తీసుకోండి. దాన్ని డైరెక్ట్గా తీసుకొని చూడండి, మీకు ఆకలి కాదు. తీసుకున్న తర్వాత 30 to 40 minutes వెయిట్ చేసి అప్పుడు నీళ్లు తాగవచ్చు. అది కూడా గోరువెచ్చని నీళ్ళు తాగితే ఇంకా మంచిది. దీన్ని చేస్తే మీ ఆకలి కంట్రోల్లో ఉంటుంది, ఆకలి కాదు. అందులో ఇవి రెండు కూడా లోపలికి వెళ్ళి మెటబలైజర్ లాగా పనిచేస్తాయి. కాబట్టి ఎవరైతే సిన్సియర్గా ఈ వెయిట్ లాస్ అవుతూ ఆకలి నేను కంట్రోల్ చేసుకోవాలని అనుకుంటారో వాళ్ళకి బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది నిజం చెప్పాలంటే. మిత్రులారా, మర్చిపోవద్దు, తేనె, మీరు ఎటువంటి తేనెని సెలెక్ట్ చేసుకుంటున్నారన్నది చాలా ఇంపార్టెంట్. పుట్ట తేనె, మంచి పుట్ట తేనెని, ప్రశస్తమైనటువంటి తేనె కానీ వాడుకుంటేనే దీనివల్ల బెనిఫిట్స్ ఉంటాయి. అలా కాకుండా చక్కెర కలిపిన, బెల్లం కలిపిన వాడుకున్నారనుకోండి, బెనిఫిట్స్ రాకపోగా కొత్త రోగాలు వచ్చి వెంట పడతాయి. అలా కాకుండా చూసుకోండి, ఎందుకంటే రెండింటిలో యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటాయి. మీ జనరల్ హెల్త్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఇంక్రీజ్ అవుతుంది, అలాగే మీ రెసిస్టెన్స్ పవర్ కూడా బాగా పెరుగుతుంది. ఇంకా చెప్పాను కదా, వెయిట్ లాస్ వాళ్ళు అస్సలు మర్చిపోకుండా వాడాల్సినటువంటిది ఈ రెమెడీ. కాబట్టి ఇది వాడండి, సన్నగా కావాలి.